प्राथमिक व्यवसाय परबत संघं आध्वर्यंलो रामगिरि मंडलंलोनि रामयपल्लि ग्रामंलो एर्पाटु चेसिन వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ అరేలి దేవక్క కొమరయ్య గౌడ్, జెడ్పీటీసీ మెదురువాణి శారదా కుమార్ యాదవ్, కేడీసీసీ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ గుజ్జల రాజిరెడ్డి తదితరులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి జిల్లా నాయకులు జుక్కు రాకేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుదూరి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ కాపర్బోయిన శ్రీదేవి, భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శంకేశి రవీందర్, సర్పంచులు, ఫోరం మండల అధ్యక్షులు పాసం ఓదేలు తదితరులు పాల్గొన్నారు. అదే కాసేపు ఆగమని సత్తాన్నా చెప్పు, నేను అత్తానా చెప్పు మదన కృష్ణ. నేను అంటే హైదరాబాద్ పోతా పొద్దున మధ్యాహ్నం వరకు 10:30 వరకు వస్తాను కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేక కష్టాలు ఉన్నప్పటికీ పండించిన ధాన్యాన్ని ఒక గింజ కూడా లేకుండా కొనదాని కోసం పాత పద్ధతిలో ఏదైతే గ్రామానికి ఒక కల్లాన్ని పెట్టి నడిపించినారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా పొలాల దగ్గరనే వడ్లను కొనే కార్యక్రమాన్ని ఈసారి కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రైతులు కూడా సహకరించి దీనికి వెంబడి ఉండాలని కోరుతా ఉన్నాం. మాయిచర్ విషయంలో కావచ్చు, తాళ్ళు విషయంలో కావచ్చు, ప్రభుత్వమే అన్ని సమకూర్చాలని చూడకుండా మధ్య మధ్యలో విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, వాతావరణం చేంజ్ అయినప్పుడు, వర్షాలు ఏర్పడినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు కావలసిన జాగ్రత్తలు రైతుల నుండి కూడా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా రైతులు కూడా ఉండాలని కోరుతా ఉన్నాను. మరి వర్షం రాగానే ప్రభుత్వం వచ్చి తాపత్రయాలు ఇవ్వాలి, రకరకాల సమస్యలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని అనే దృష్టిలో రైతులు కూడా ఆలోచించకుండా కష్టపడి ధాన్యాన్ని సేకరిస్తుంది ప్రభుత్వం కనుక చిన్న చిన్న అనుకోకుండా వచ్చే విపత్కర పరిస్థితులను రైతులు వెంబడి వారు కూడా చూసుకోవాలని కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం కనుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు చూసుకుంటారని